పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఏడు నుండి 11 వచనాలు మార్చి చదువుకుంటా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు మార్చి చదువుకుంటా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేయుడి. ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసినట్లా దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మధ్యాహ్నం వేళ మరొకసారి మీ పాదం చెంచే రాగులకి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందనములు. మా మంచి కాపరివని, మా పోషకుడు అని, మమ్మను తృప్తిపరచువాడవని, మమ్మను నడిపించువాడవని, గాఢాంధకారపు లోయల్లో సంచరించాల్సి వచ్చిన మేమేమాత్రం భయపడకుండా ఉన్నట్లు మమ్మను కాపాడువాడవని, మా పోషకుడవని పలు విధాలుగా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటలను బట్టి వర్ణములు. వాస్తవికంగా నా మా జీవితాల్లో అరీతిగా మిమ్మల్ని మీరు రుజువుపరుచుకుంటూ వచ్చిన విధానం బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్నం మరొకసారి మీ పాద సాన్నిధ్యంలోకి వస్తూ ఉంటున్నాం. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తుంటున్నాం. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరము. నిష్ప్రయోజకమైన దాసులను ఏమి బోధించాలనో నాకు తెలియదు. మీరు మాటలు అందచేస్తే కానీ నేనేమి చెప్పాలనని నా నిస్సహాయస్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా నన్ను కాళ్ళు చేయము, మరుగు చేయము, శక్తిగల మాటల చేత నింపము. అనవసరం ఇదేది పలక్కున్నట్లు నన్ను మీ ఆధీనంలో ఉంచుకొనము. యేసుప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అందరికి కలిసి చదువుతాను. కడవరి కాలం ముందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలం ముందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. కడవరి కాలముందు బయలుపరచబడేటువంటి రక్షణ ఒక విశ్వాసికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి మహిమ. ఎబ్రీ 2వ అధ్యాయంలో మనం చదువుతాం 9-10 వచనాల్లో వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగినది. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ 5 వచనాల్లో మనం చదివితే ఆయన మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వారిగా మనము ఆయన్ను చూచున్నాము అని. యేసుప్రభువారు మహిమపరచబడడానికి ఉన్న హేతు ఏంటంటే ఆయన పొందుతూ వచ్చినటువంటి శ్రమలే. అందుకే రక్షణకర్త అయిన మన ప్రభువునే శ్రమల ద్వారా సంపూర్ణంగా చేసినప్పుడు ఆయన బిడలమైన మన విషయంలో కూడా దేవుడు అనుసరించేటువంటి పద్ధతి అదే. మహిమలోనికి రావాలంటే శ్రమ అనే మార్గం గుండానే మనం వెళ్ళవలసి ఉంది. అది తప్పితే వేరే
దొడ్డి మార్గం అంటూ ఏది కూడా లేదు. ఒకవైపు మనల్ని మహిమపరిచేదాని కొరకు దేవుడు మన జీవితాల్లో ఈ శ్రమల్ని వాడుకుంటూ ఉంటే, మరొక వైపు అదే శ్రమల్ని సాతానుడు కూడా వాడుకొని మనల్ని కృంగదీసి నిరాశపరిచి ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వంలోనికి కూడా మనల్ని తీసుకుని వెళ్ళేదాని కొరకు వాడు వాడుకుంటాడు. ఇక ఏ శ్రమలైతే మన మహిమకు కారణమవుతాయో అవే శ్రమలు మన ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వానికి కూడా కారణమయ్యేటువంటి ఆస్కారం ఉంది. దాని గురించిన అవగాహన లేకపోతే, దాని విషయంలో మనం ఎలా ప్రతిస్పందించాలో తెలియకపోతే, దాని విషయాల్లో సరైనటువంటి విధానంలో మనము చర్య తీసుకోకపోతే నష్టదాయకమైనటువంటి ఫలితాలు మన జీవితంలో వచ్చేటువంటి ఆస్కారం అనేది ఉంది. అందుకొరకే మనం చాలా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. అంతకు మునుపు ఆదివారం మనం చూస్తూ వచ్చినాం, అన్నింటి అంతము సమీపమై ఉన్నది అంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. మనం అనుభవిస్తున్నటువంటి కష్టకాలాల యొక్క అంతం కూడా సమీపమైంది. మన మహిమ, మన రక్షణ మనకు సమీపంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక మూడు సంగతులు మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పాను. ఆయన రాకడ విషయానికి వచ్చినప్పుడు, ఆయన రాకడను గుర్చిన గమనంలో మనం బ్రతుకుతున్నటువంటి మనం మూడు సంగతులు జ్ఞాపకం పెట్టుకోవాలని. మొదటిది, మనం ఆయనను చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ హిమ్. మనం ఆయనను చూడబోతున్నాం. రెండవది, ఆయన ఎదుట నిలబడవలసి ఉన్నది. మూడవది, మనం ఆయనకు లెక్క అప్పజెప్పాల్సింది. సో ఏదో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం అని చెప్పుకోవడం కాదు. ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవాడివి ఆయనను చూడగలిగిన విధానంలో ఉండాలి. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనం సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎదుట ఆయన ఎందు నిలిచి ఉండుడేని. కనుక ఆయన రాకడల్లో అందరూ ఆయన్ను చూడలేరు. భయపడేవాళ్ళు ఉంటారు, సిగ్గుపడేవాళ్ళు ఉంటారు. కనుక మనం ఆ గుంపులో ఉండకూడదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సంతోషంగా ఆయనను చూడగలిగిన ఆధిక్యతను మనకు ఉండాలి. రెండవది, ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట నిలబడడానికి మనకు చాలా అర్హతలు అవసరం. 24 కీర్తన నుంచి మనం చదువుకున్నాం, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ ఎదుట నిలవదగినటువంటి వాడెవడు అన్న విషయాలకు అక్కడ వివరణిస్తూ వచ్చినాడు. చివరికి మనం మన వ్యక్తిగతమైన జీవితాలను గురించినటువంటి లెక్క అప్పచెప్పాల్సింది. ఆయన రాబోతున్నాడు లెక్కడగడానికి. ఆషమాషిగా ఉండి నీ బాధ్యత ఏంటో తెలియక, ఏమి దేవుడు నీకు అప్పగించాడు అన్నటువంటి విషయాల గురించి అవగాహన లేకుండా, దాని గురించి పట్టింపు లేకుండానే జీవిస్తే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఇది ఇచ్చానే ఏం చేసావు, అది ఇచ్చానే ఏం చేసావు, దీని విషయం ఏం చేసావు అని ఆయన లెక్క అడుగుతున్నప్పుడు మనం సిగ్గుతో తల వంచుకోకూడదు. ప్రభు, నువ్వు నాకు ఇచ్చావు ఇది, ఇదిగో నేను ఇలా చేశాను అని లెక్క అప్పగించవలసినటువంటి వారంగా ఉన్నాను. కనుక ఆ గమనంలో మనం బ్రతకాలి. ఇది ఏమని చెప్పుకోవచ్చు అంటే, జనరల్గా సాధారణంగా మనందరికీ కూడా అన్వయించుకోదగినటువంటి విషయాలు ఇవి. అయితే ఇక్కడ పేతురు రాస్తూ, ప్రభు రాకడ విషయాలు అన్నిటి అంతం సమీపమైన అయినప్పుడు మరికొన్ని ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారాలు ఉన్నాయి, వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పేతురు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇందులో మనకు ఒక 4 సంగతులు మనకు కనబడతాయి, కానీ 4 కేవలం మనం 3 మాత్రమే చూస్తాం. ఎందుకంటే 4 పోయిన పాఠంలోనే నేను మీకు చెప్పాను. అదేంటంటే, దేవుడు మనకు తలాంతులు కూడా ఇచ్చాడు. చూడండి, 10-11 వచనాలు అందరికీ కలిసి చదువుతాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయండి. ఒక్కొక్కడు కృపారం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను.
ఉపచారం చేసినట్ల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం అందించేవలను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయనకుండును గాక. ఆమెన్. గృహ నిర్వాహకత్వపు బాధ్యత మన మీద ఉంది. మనం లెక్క అప్పగించాల్సినటువంటి విషయాల్లో గృహ నిర్వాహకులను దానికి పోయిన పాటల్లో నేను మీకు చెప్తూ వచ్చాను. తలాంతుల విషయంలో కూడా మనం గృహ నిర్వాహకులం. మనకిచ్చినటువంటి తలాంతులను ఎలా మనం వినియోగిస్తూ వచ్చాం? స్వార్థానికి వినియోగించామా? ఇతరుల క్షేమం కొరకు వినియోగించామా? స్వకీయ మహిమ కొరకు వినియోగించామా? దేవుని మహిమ కొరకు వినియోగించామా అనేటువంటి విషయంలో మనం లెక్క అప్పగించాల్సినటువంటి వారంగా ఉన్నాం అన్న దాని గురించి మనం చూస్తూ వచ్చినాం. కనుక ఈ చివరి దినాల్లో, ప్రభు ప్రత్యక్షమైనటువంటి దినాల్లో, సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తలాంతుల విషయాల్లో బాధ్యతారహితంగా ఉండేటట్టుగా చేస్తాడు. దాని గురించినటువంటి పట్టింపు గ్రహింపు లేకుండా, దాని విషయంలో ఏమాత్రం మనము బాధ్యత వహించకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసేటట్టుగా చేస్తాడు, నిర్లక్ష్యం చేసేటట్టుగా చేస్తాడు. అదొక ప్రమాదం ఉంది. అది మనం ముందే చూసాం కనుక మిగిలిన విషయాలు చూద్దాం. చూడండి, 7వ వచనంలో, అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. కనుక ప్రభు రాకడ సమయంలో శ్రమలు ఎప్పుడైతే ఎక్కువగా విస్తరిస్తాయో, శ్రమలు దేని కొరకు విస్తరిస్తాయని చెప్పుకున్నాం, శ్రమలే మన మహిమకు కారణమవుతాయి. మనల్ని మహిమ కొరకు దేవుడు సిద్ధపరచడానికి ఆయన వాడేది శ్రమ. శ్రమ అనే ఒక సాధనం ఆయనకి, దాన్ని వినియోగిస్తాడు. దేవుని పేరు చెప్పినట్లు అదే శ్రమను సాతానుడు మనము కృంగి తీసేదాని కొరకు, బాధ్యతల నుండి మనం విస్మరించేదాని కొరకు, ఆత్మీయ పతనమైపోయేదాని కొరకు వాడు వాడుకుంటాడు. ఒక మాట చదవండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం అందరికి కలుస్తాం. రోమా 12:12, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. ఏ సందర్భంలో రాస్తున్నాడు? శ్రమయందు ఓర్పు గలవారే. అంటే శ్రమలు మన ప్రార్థన జీవితం మీద ప్రభావితం చేస్తాయి, మన ప్రార్థనా జీవితం మీద ప్రభావితం చేస్తాయి. ప్రార్థన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాల్లో అదొకటి. ఒక మామూలు చెప్పుకోవాలంటే, ఆ దినాన రక్షించబడేది ఎవరు అంటే, ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. రక్షణ అనంటే రక్షణలో మన ఆత్మరక్షణ గురించి మాత్రమే కాదు, ఇది చెప్పబడింది. రక్షణలో 3 భాగాలు ఉన్నాయి కదా. సో మన అంతిమ రక్షణ, మన రక్షణ యొక్క అంతిమ భాగం కూడా ప్రార్థన జీవితం మీదనే ఆధారపడింది. కనుక ఈ చివరి దినాల్లో శత్రువు మన జీవితాల్లో వచ్చేటువంటి శ్రమల్ని మన ప్రార్థన జీవితం మీద ఎఫెక్ట్ అయ్యేటట్టుగా చేస్తాడు. ఎలా చేస్తాడు అనంటే, ప్రార్థనలు మనం చేయవచ్చు, వ్యక్తిగత ప్రార్థనలు చేయవచ్చు, సమాజంగా వచ్చి ప్రార్థనలు చేయవచ్చు, కొన్నిసార్లు దీర్ఘ ప్రార్థనలు కూడా మనం చేయవచ్చు. కానీ ప్రార్థనా జీవితం మీద వాడు చూపేటువంటి ప్రభావం ఎలా ఉంటుంది అనంటే, ప్రార్థనలో ఉండాల్సినటువంటి ఎసెన్స్ తొలగిస్తాడు. ప్రార్థనలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కీలకమైన విషయాలు తొలగిస్తాడు. అది తొలగిపోయింది అనంటే మన ప్రార్థనలో ఏమాత్రం శక్తి అనేది ఉండదు. మనకు బాగా తెలుసు, బాప్తిస్మిచ్చి యోహాన్ను గుచ్చి మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం అందరికి కలిసి చదువుతాం. మత్తయి 11:2, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలను విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా?
సో యోహాను ప్రభు దగ్గర విచారణ చేస్తున్నాడు. విచారణ చేయుట కూడా ప్రార్థనే, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దావీదు చాలా సందర్భాల్లో రాస్తాడు, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి కూడా నన్ను విడిపించాడు. యోహాను ఇప్పుడు ప్రభు దగ్గర విచారణ చేస్తున్నాడు. విచారణలో ఏం కనపడుతుంది చెప్పండి? యోహాను యొక్క విచారణలో ఏం కనపడుతుంది? ప్రభు మీద తనకున్న సంశయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రభు మీద తనకున్న సంశయాన్ని వ్యక్త, రాబు వాడవు నీవేనా, ఎవరైనా చదవండి క్రింది వచనంలో మత్తయి సువార్త 11:10 ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గములను సిద్ధపరచునని ఎవరి గురించి వ్రాయబడినో. ఎవరైనా నా మార్గాల్ని సిద్ధపరచడానికి నాకంటే ముందుగా దూతగా పంపబడినటువంటి వాడు, ప్రభు త్రోవలు సరాళం చేయండి అని చెప్తూ వచ్చినటువంటి వాడు, అరణ్యంలో కేకలు వేస్తూ వచ్చినటువంటి వాడు, ప్రజలు తను ప్రశ్నించినప్పుడు తన వల్ల కలుగుతున్న అద్భుతాలు ఆశ్చర్యాలను చూచి బహుశా ఈయనే మెసయ్యేమో అని అనుకుని భ్రమపడి తను ప్రశ్నించినప్పుడు ఎంతగా తను తగ్గించుకొని, నేను ఆయనని కాదు ఆయన శబ్దం నేను అని తను ఎంతగానో తగ్గించుకొని చివరికి అంటాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుని కాదు, ఆయన మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు అని ఎవని గురించి సాక్ష్యం ఇచ్చాడో ఆ వ్యక్తిని గురించే అనుమానిస్తున్నాడు. ఎందుకు అనుమానించాడు చెప్పండి? అనుమానించడానికి కారణం ఏంటంటే తన జీవితంలో వచ్చినటువంటి శ్రమలే. ఒకవేళ ఈయనే మెస్సయ్య అయితే ఈ గతి నాకెందుకు, ఈయనే మెస్సయ్య అయితే ఈ చెరసాల అనుభవం నాకేంటి, ఈయనే ఒకవేళ మెస్సయ్య అయి ఉంటే మేము బందీలుగా ఉండాల్సిన అవసరం ఏంటి? శ్రమ కలిగినప్పుడు శ్రమ విశ్వాస జీవితంలో ఉన్న విశ్వాసాన్ని బద్దలు చేస్తుంది. ప్రార్థనా జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి ఎసెన్స్ ఏంటి అని అంటే విశ్వాసమే కదా. ప్రభు చెప్తాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఆయన ఫలం దయచేవాడని నమ్మవలను కదా. ఫెయిత్ లేకపోతే వేస్టే. 2 రాజుల గ్రంథం 4 అధ్యాయంలో అంతకంటే ఎక్కువైన కష్టం ఇంకోటి రాదనుకుంటాను. ఘనురాలైనటువంటి స్త్రీ కుమారుడు చనిపోయాడు, లేక లేక పుట్టాడు. ప్రవక్తతో అంటూ వచ్చింది, ఎందుకు భ్రమ పెడతావు లేవయా అని. అయినా కూడా కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ఎదుగుతూ అకస్మాత్తుగా పిల్లవాడు చనిపోయాడు. మీరు చెప్పండి, పిల్లవాడు చనిపోయిన తర్వాత మనం ప్రార్థన చేయగలమా? చనిపోయిన వ్యక్తిని బాగు చేయమని స్వస్థపరచమని మనం ప్రార్థన చేయగలమా? అంటే అంతకంటే అల్టిమేట్ శ్రమ ఇంకేం ఉండదు. కానీ ఆమె చెప్పిన మాట ఏంటి చెప్పండి? తన భర్తతో చెప్పింది, నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఆయన అప్పటికే అంటాడు, ఇది అమావాస్య కాదు పౌర్ణమి కూడా కాదే, నువ్వేంటి ఇప్పుడు పోతానంటావు అంటే ఆమె చెప్పిన మాట ఏంటి? నేను వెళ్ళుట మంచిది. ఎంత ఫెయిత్ చూడండి. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా తను కలిగినటువంటి శ్రమలో తను ఏమాత్రం కూడా కలవరపడడం లేదు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవనిగా నువ్వు కాపాడుతావు. నీ కలిగే శ్రమలు నీ మనసును పాడు చేయకూడదు. నిబ్బరమైన బుద్ధి గలవారై ప్రార్థనలు చేయడానికి మెలకుగా ఉండండి. ప్రార్థన ఎప్పుడు వస్తుంది? నిబ్బరమైన బుద్ధి ఉంటేనే. కలవరం ఉంచుకొని అనుమానం పెట్టుకొని జరుగుతుందో జరగదో వింటాడో వినడో అన్నటువంటి కలవరమైన పరిస్థితితో దేవుని సన్నిధికి వస్తే ప్రార్థన కాదు. కనుక ఆ ఎసెన్స్, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, వెలిచూపును బట్టి కాక.
వెలిచూపును బట్టి కాదు. ఎందుకు యోహానుకు అవిశ్వాసం వచ్చింది అంటే, వెలుపల జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు తనలో అవిశ్వాసం అనేది కలిగింది. అందుకే ప్రభువు చాలా కోపగించుకున్నాడు. ఎవరిని చూడటానికి వెళ్ళారు మీరు? ప్రవక్తను చూడటానికి వెళ్తున్నారా? ఒక విరిగిపోయినటువంటి రెల్లును చూడ్డానికి వెళ్తున్నారా? ఎవరు చూడ్డానికి వెళ్తున్నారు మీరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను స్త్రీలు కనిన వారందరిలో కంటే గొప్పవాడు, అంతటికంటే గొప్పవాడు ఎవడు కూడా పుట్టలేదు. అయినా కూడా నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, పరలోకంలో అల్పుడైన వాడు అతని కంటే, పరలోకంలో అల్పుడంటే పరలోకంలో ఎవడైనా వీడు లాస్ట్, వీని ర్యాంక్ లాస్ట్ అని ఎవరికైనా మనం ర్యాంక్ ఇస్తే బాప్తిస్మిచ్చి యోహాన్ యొక్క ర్యాంక్ దానికంటే తక్కువ అంట. అంటే బాప్తిస్మిచ్చి యోహాన్ కంటే తక్కువైన వాడు ఎవడు కూడా ఉండడు. ఎందుకు? ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినవాడే ఆయనను అనుమానించాడు. ఈ చివరి దినాల్లో జరిగేటువంటి విషయం అదే. ఒకసారి మన వ్యక్తిగతమైన జీవితాలను ఆలోచించుకోండి. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు అనేది ప్రాముఖ్యమైనది కాదు, ప్రార్థన ఎంత క్రమంగా ఎన్ని పర్యాలు చేస్తున్నావు అనేది ప్రాముఖ్యమైనది కాదు. నీ ప్రార్థన నిజంగా విశ్వాసంతో కూడిన ప్రార్థనగా ఉందా? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ మనసులో ఆ నిర్దిష్టమైనటువంటి రిజిస్ట్రేషన్ ఉంటా ఉందా? నేను ప్రార్థించాను, నా ప్రభు విన్నాడంతే, నా ప్రభు నాకు జవాబిస్తాడంతే అన్నటువంటి విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థనలుగా ఉన్నాయా? చాలా పర్యాలు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఈ అస్థిరమైన బుద్ధి పాడవటం. ఎందుకు బుద్ధి పాడవుతుంది అంటే శ్రమలే దానికి కారణం. చూడండి, తిమోతికి రాస్తూ పౌలు ఇదే మాట రాస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy 18:19. మొదటి తిమోతి 1 Timothy 18:19. అందరికీ కలిసి చదువుతాం. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గుర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవల్లని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వల్లే. ఎప్పుడైతే విశ్వాసం మనలోంచి తొలగిపోతుంది ఏమవుతుందంటే చెప్పండి, మన ఓడ బద్దలైపోతుంది, మనం నిలవడలేదు, మునిగిపోయేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కానీ ఈ ప్రార్థనలో ఈ ప్రాముఖ్యమైనటువంటి సంగతి మిస్ కాకుండా మనం చూసుకోవాలి. ఎటువంటి శ్రమలు నీ జీవితంలో వచ్చినా ఆయన మీద నీకేమాత్రం అనుమానం రావటానికి వీలుండకూడదు. అదే మనం చదువుకున్న భాగంలో మరొక విషయం చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4:7 అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండి. రోమ 12:12 అదే భాగాన్ని మనం చదివాను, అక్కడ కూడా చూడండి. రోమ 12:12, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు. విశ్వాసం అనేది ఒకటి ఎసెన్షియల్ ప్రార్థనలో, రెండవది పట్టుదల ఉండాలి. కదా, ఎన్నో సందర్భాలు ఉన్నాయి మనకు ఆ విధవరాలు గురించినటువంటి ఉదాంతం కదండి. ఆ న్యాయాధిపతి దగ్గరికి పట్టు విడవకుండా తను వెళ్ళి సాధించుకుంది. ఆదికాండంలో యాకోబు ప్రభువుని పట్టుకున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయనని. తద్వారా ఆశీర్వదించబడ్డాడు. ప్రార్థనలు ఏముండాలి? పట్టుదల ఉండాలి. ఒకసారి పట్టుకున్నామంటే ఏ పట్టు అంటారు, ఉడుము పట్టులాగా ఉండాలి, వదిలిపెట్టకూడదు. నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను. మన బుద్ధి చెడిపోతుంది, నిబ్బరమైన బుద్ధి లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థనలు సరిగా లేవు అనడానికి మరొక రుజువు ఏంటంటే, ప్రార్థన చేస్తాము దాని సంగతి మళ్ళీ మనం మర్చిపోతాం, దాని సంగతి మర్చిపోతాం. కొన్నిసార్లు ప్రభువు అనుకోకుండా మన ప్రార్థనలకు జవాబిస్తే అసలు ప్రార్థన చేశామా అన్న సంగతి కూడా మర్చిపోయి ఉంటాం.
కారణం ఏంటంటే పట్టుదల లేదు మన జీవితాలు. ఈ చివరి దినాల్లో శ్రమలు మన జీవితాల్లో చేసే పని ఏంటంటే మన విశ్వాసాన్ని దొంగిలిస్తాయి, రెండోది ప్రార్థనలో ఏమాత్రం పట్టు లేకుండా చేస్తాయి. కాసేపు ప్రార్థన చేస్తాం, వదిలిపెట్టేస్తాం. ఒకరోజు ప్రార్థన చేస్తాం, వదిలిపెట్టేస్తాం. దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని చెప్పే విధానంలో మన ప్రార్థన జీవితం ఉండాలి. కనుక ఈ చివరి దినాల్లో నీ ప్రార్థన జీవితం దెబ్బతినలేదు, నా ప్రార్థనలో విశ్వాసం సడలేదు, నా ప్రార్థనలో పట్టుదల ఏమాత్రము పోలేదు అన్నది నువ్వు నిర్ధారణ చేసుకోవటం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. రెండవది మొదటి పేతురు 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం, అందరం కలిసి చదువుతాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండు. కనుక ఈ చివరి దినాల్లో శ్రమలు విస్తరిస్తున్నప్పుడు మన వ్యక్తిగతమైన జీవితాల్లో ఎఫెక్ట్ అయ్యే మరొక విషయం ఏంటి అనంటే ప్రేమ. మనలో ఉండవలసినటువంటి ప్రేమ మీద కూడా అది ప్రభావితం చూపిస్తుంది. ప్రేమ అనేది ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ కదండి. ఒక భక్తుడు యోహాన్ సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీద తన జీవితాంతం చెప్పాడంట. ఇప్పుడు మనం ఎట్లాగైతే పేతృపత్రిక మీద ప్రతి వారం ధ్యానం చేస్తున్నామో ఆయన ఒకే ఒక మాట మీద దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని జీవితాంతం చెప్పి ఇక చచ్చిపోతాడనగా ప్రభా ఈ అంశాన్ని ముగించలేకపోతున్నందుకు నాకు చింత ఉందని ప్రార్థన చేశాడు. సో ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ ప్రేమను గురించి చాలా చెప్పుకోవచ్చు మనం. కానీ ఈ సందర్భంలో ప్రేమను గురించి ప్రేమ ఎందుకు రాశాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారండి. కనుక ఇక్కడ ఇతరుల పాపములను కప్పే విషయంలో మనం చూపవలసినటువంటి ప్రేమను గురించి మాట్లాడుతుంది. ఇతరుల పాపములను కప్పే విషయంలో మనం చూపాల్సినటువంటి ప్రేమ. కప్పుట అనేటువంటి మాటకు బైబిల్ పరిభాషలో వాస్తవికమైన మాట ఏంటో చెప్తారా? కప్పుట. సరే, నేను మీకు కొంచెం క్లూ ఇస్తాను. కీర్తన 32వ వచనంలో తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమి రాయబడింది? హూస్ ట్రాన్స్గ్రెషన్స్ ఆర్ కవర్డ్ అని రాయబడింది. హూస్ ట్రాన్స్గ్రెషన్స్ ఆర్ కవర్డ్, కప్పబడినవి. అంటే ఇప్పుడు చెప్పండి, కప్పబడుట అంటే అర్థం ఏంటి? ఇంత చెప్పిన తర్వాత కూడా చెప్పబోదా? తెలుగులో ఏమో ప్రాయశ్చిత్తం అని వాడాడు, ఇంగ్లీష్లో కవర్డ్ అని వాడాడు. అంటే కప్పబడుట అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రాయశ్చిత్తం అంటే ఇతరుల పాపాలని కప్పే విషయానికి వస్తే మనం ఏం చేయాలంట? ప్రాయశ్చిత్తం చేయడం అంటే, ప్రాయశ్చిత్తం చేయాలంటే ప్రాయశ్చిత్తం ఎలా అవుతుంది చెప్పండి? పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది? చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంది. రక్తం చిందించబడకుండా ప్రాయశ్చిత్తం లేదు. బల్యర్పణ ద్వారా, రక్తం చిందించడం ద్వారా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రాయశ్చిత్తం చేయాలంటే ఏం చేయాలి? నీ ప్రాణం పెట్టాలి. అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఎదుటి వ్యక్తిని నీ ప్రాణం పెట్టునంతగా ప్రేమిస్తే కానీ నువ్వేం చేయలేవు, వాళ్ళ పాపాలని కప్పలేవు, వాళ్ళ పాపాలని కప్పలేవు. అందుకే దీనికి మిక్కుటమైన ప్రేమ అన్నాడు. దీనికి మిక్కుటమైన ప్రేమ అన్నాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు కలిసి చదువుతాం. 7 నుండి 10 వచనం, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతం, ఏలైనగా ప్రేమ
దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుని ప్రేమించదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. దేవుడు తన ప్రేమను ఎట్లా వెల్లడిపరచాడంట? ఎలా వెల్లడిపరచాడు? మన విషయంలో తన కుమారుని పంపడం ద్వారా కాదు, ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా, తన కుమారుని ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా, మన కొరకు బలిగావించడం ద్వారా ఆయన మన ఇళ్లలో తనకున్న ప్రేమను వ్యక్తపరచాడు. ఈ ప్రేమ మామూలుగా వచ్చేది కాదండి. ఇది ఏదో మనం నేర్చుకొని విని అనుకరిస్తే వచ్చేటువంటి ప్రేమ కాదు. ఇది ఈ ప్రేమ అందుచేతనే ఇది దేవుని యొక్క అనుగ్రహం. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఇది స్వాభావికంగా రావాల్సినటువంటి ప్రేమ, స్వాభావికంగా రావాల్సినటువంటి ప్రేమ, సహజంగా వచ్చేటువంటి ప్రేమ. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక, ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అందరికీ తెలిసి చదువుతాను. ఇరవై రెండు ఇరవై మూడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులు పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను. ఈ మిక్కుటమైన ప్రేమ ఎట్లా వచ్చిందంట మనకు? ఈ ముక్కుటమైన ప్రేమ ఎట్లా వచ్చిందని చెప్పండి. మనకు కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. మనము దేని నుంచి పుట్టామంట? అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారు అనంటే, ఒక మాటలో చెప్పుకోవాలంటే నూతన జన్మ అనుభవాన్ని గురించి మాట్లాడుతుంది ఇది. ఇది జన్మతో వచ్చేటువంటి ప్రేమ, ఇది స్వాభావికమైనటువంటి ప్రేమ. నూతన జన్మ అనుభవం లేనటువంటి వారు ఈ ప్రేమను కనపరచడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఇది న్యాచురల్గా రావాలి, నేర్చుకుంటే వచ్చేది కాదు, అనుకరిస్తే వచ్చేది కాదు. అందుకే ఒక వ్యక్తి తన వ్యక్తిగతమైన జీవితంలో మరొక వ్యక్తిని ప్రేమించాలంటే, దైవికమైన ప్రేమతో ప్రేమించాలంటే, నిష్కపటంగా ప్రేమించాలంటే, నీ వ్యక్తిగతమైన జీవితంలో నిజంగా అక్షయ బీజం నుండి నేను పుట్టానా లేదా అనేది నిర్ధారించుకోవాలి. నువ్వు ప్రభు వాడవు కాకపోతే, ప్రభువుకి చెందినవాడవు కాకపోతే, ఆయన సంతతి కాకపోతే, చూడండి మోదయోహన్ పత్రిక నాలుగు వచ్చే పన్నెండు పదమూడు వచనాలు అందరికీ తెలిసి చదువుతాం. పన్నెండు పదమూడు, ఏ మానవుడును దేవుడు ఎప్పుడు చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనం ఆయన యందు నిలిచున్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో దేనిలో పాలు ఇచ్చాడంట? ఆత్మలో పాలు ఇచ్చాడు. ఎందుకు మనం ప్రేమించగలుగుతాం, దేవుని ప్రేమ మనం ఎందుకు చెప్పగలుగుతాం అనంటే, మనకు షేర్ దొరికింది దేంట్లో? ఆత్మలో. అందుకే రోమా ఐదు ఐదు చూడకుండా చెప్తారా? ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని ప్రేమ మన హృదయాల్లో తన ఆత్మలో పాలుదయి చేసినప్పుడు ఆత్మ ద్వారా ఏం కుమ్మరించబడింది మనలో? దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఇది నీ అనుభవం కాకపోతే, నూతన జన్మ అనుభవం నీకు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ పాలు పంపులు నీకు లేకపోతే, నీలో ఆ ప్రేమ కనపడదు. అందుకే మనం గలతీ ఐదు ఇరవై రెండులో చదువుతాం, ఆత్మ ఫలమేమనగా ప్రేమ. కనుక ఇది అనుకరిస్తే వచ్చేది కాదు, నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. నువ్వు దేవుని సంబంధివేనా? రక్షించబడిన వాడవేనా? అక్షయ బీజం నుండి పుట్టినవాడవేనా? పరిశుద్ధాత్మ వరాన్ని పొందినవాడవేనా? అలాగైతేనే అట్లాంటి ప్రేమ నీలోనికి వస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు ప్రేమించడానికి
అది సాధ్యమవుతుంది. కనుక ఈ ప్రేమలో కనపడే మొదటి విషయం ఏంటంటే ఇట్ కవర్స్, కప్పుతుంది. మన ఎడల వాళ్ళు చేసే పొరపాట్లు కానివ్వండి, ఇతరుల ఎడల వాళ్ళు చేసే పొరపాట్లని కానివ్వండి, ఈ ప్రేమ ఏం చేస్తుంది? కప్పుతుంది. ప్రేమ కప్పుతుంది. కనుక మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దైవికమైన ప్రేమతో నింపబడితే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? వారి పాపములను ఏదైనా బలహీనత, ఏదైనా పొరపాటు ఇతరుల జీవితాల్లో మనం చూసినప్పుడు మరెవ్వరు చూడకముందే, మరెవ్వరు వారి దిశమలను చూడకముందే మనం వారిని కప్పేదానికి ప్రయత్నం చేయాలి. వారిని మనం కప్పేదానికి ప్రయత్నం చేయాలి. చాలా పర్యాలు ఈ విషయంలో మనకు సరైన అవగాహన ఉండదు. మనం ఏమనుకుంటామంటే అట్లా కప్పుతూ పోతే ఏమవుతుంది, పాపము విస్తరిస్తుంది కదా అని మనం అనుకుంటాం. అలా కప్పుతూ పోతే పాపం విస్తరిస్తుంది కదా అని అనుకుంటాం. కానీ కప్పడం మాత్రమే కాదు, ఏం చేయాలో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం అందరికి కలిసి చదువుదాం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. 4వ వచనం అందరికి కలిసి, భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రంను అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకునేను, అందుట పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును. ముందు కప్పాలి, తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? తర్వాత వారి పాపాలు కడగడానికి ప్రయత్నం చేయాలి. కడగడానికి ప్రయత్నం చేయడం అంటే ఏంటి? పర్సనల్గా వాళ్ళ పాదాలు కడగాలి, అపవిత్రపడిన వారి పాదాలు కడగాల. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కౌన్సిల్ చేయాలి, వారిని గురించి ఇతరులకు చెప్పకమునుపు, ప్రచారం చేయకమునుపు, వారి పాపాన్ని బహిర్గతం చేయకమునుపు వ్యక్తిగతంగా మనం వారి దగ్గరికి వెళ్ళి వారికి సంగతులు తెలియచేసి వాళ్ళు ఆ పాపం నుంచి బయటపడేదానికి మనం సాయశక్తులా ప్రయత్నం చేయాలి. అది నీకు, ఆ వ్యక్తికి తప్ప మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడాలి. యేసుప్రభు వారు ఈ సందర్భం చేసేటప్పుడు కూడా ఇస్కరియోతు యూదాను బయటపడట్లేదు. ఇక్కడ కూడాను ఎప్పటి నుంచి తెలుసు ఇస్కరియోతు దొంగని? యేసుప్రభు వారికి ఇస్కరియోతు యూదా దొంగ అని ఎప్పటి నుంచి తెలుసు? డబ్బు సంచి ఇచ్చినప్పటి నుంచే తెలుసు. ప్రతిదినం వాడు అందులోంచి దొంగిలిస్తున్న సంగతి తెలుసు. ఏనాడైనా ఎవరితో కానీ, శిష్యులతో కానీ, కనీసం సూచన ప్రాయంగా కానీ వాడు దొంగతనం చేస్తున్నాడు, వీడు అపనమ్మకస్తులు అనేటువంటి సూచనప్రాయంగా కూడా వ్యక్తపరచలేదు. ఏం చేస్తూ వచ్చాడు? తన పాపాన్ని కప్పుతూ వచ్చాడు. కానీ పదే పదే వాడికి ఏం చేస్తూ వచ్చాడు? హెచ్చరిక చేస్తూ వచ్చాడు, సరి చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ వచ్చాడు. కనుక మనం ప్రేమిస్తున్నప్పుడు వారి పాపాల్ని మనం కప్పడం మాత్రమే కాక ఏం చేయాలి చెప్పండి? వారి పాదాలు కడగడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దీనికి ప్రాయశ్చిత్తం అనే మాట వాడినాం మనం. ప్రాయశ్చిత్తం అంటే క్రయం చెల్లించాల్సి వస్తుంది, నువ్వు క్రయం చెల్లించాల్సి వస్తుంది. పాదాలు కడగాలంటే ఏం చేయాలండి? మనం హెచ్చించుకోవాలనా తగ్గించుకోవాలనా? మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారి పాదాలు కడగడం, వారికి కౌన్సిల్ చేయడం, వారిని ప్రభు చెంతకు నడిపించేదాని కొరకు మనం చేసేటువంటి ప్రయత్నం మనకు ఉండాలి. ఇలా ఉండాలి అని అంటే నిశ్చయంగా నీకు ప్రేమ ఉండాలి, నిశ్చయంగా నీకు ప్రేమ ఉండాలి, నిశ్చయంగా నీకు కన్సర్న్ ఉండాలి. పేతురు దగ్గరికి వచ్చాడు ప్రభు పాదాలు కడుగుదామని వస్తే పేతురు ఏమన్నాడు చెప్పండి? నువ్వు నా పాదాలు కడగడానికి లేదన్నాడు. 2 సార్లు వారించాడు పేతురు. 3వసారికి ప్రభు చెప్పాడు, పేతురు నేను నిన్ను కడగని ఎడలా, నాతో నీకు పాలేదు, నేను నిన్ను కడగని ఎడలా. తనకున్న కన్సర్న్ చూడండి, పేతురుని కడగాలి, పేతురుని కడగాలి. పేతురు నివారిస్తూ ఉన్నా, వద్దు అని చెప్తూ ఉన్నా,
పేతురు, నేను నిన్ను కడగాల్సిందే, నిన్ను కడగాల్సిందే, నిన్ను కడగని ఎడల. ఆ కన్సర్న్ మనకుందా? ఇతరులు ఏదైనా పొరపాట్లు చిక్కుపడుతున్నారు అని తెలియగానే ఏ వార్తాపత్రిక మన ముందు పనికి రాదు. ఏ డబ్బు తీసుకోకుండానే హెడ్లైన్స్లో వేసేస్తాం మనం, పెద్ద పెద్ద అక్షరాలతో, తాటికాయలు అంత అక్షరాలతో రాసేసి. అది కాదు మనం చేయాల్సిన పని. వారి పాపాన్ని మనం మోత కప్పాలి. వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్ళి వారి పాదాలు ఎగడగడానికి ప్రయత్నం చేయాలి. నీకెంతో దీనత్వం అవసరం ఈ విషయంలో, నీకెంతో సహనం అవసరం ఈ విషయంలో, నీకెంతో తగ్గించుకునేటువంటి స్థితి ఎంతో అవసరం. సర్వసాధారణంగా మన నైజం ఎలాంటిదంటే, ఎదుటి వ్యక్తులు ఏదన్నా పొరపాటు కనపడగానే మనల్ని మనం చాలా హై ఎస్టిమేట్ చేసుకుంటాం. నా అంత దేవదూత ఇంకెవడు ఉండడు అనుకుంటాను. ఇంక అందుచేతనే మూడు కాళ్ళ మీద దూకేస్తూ ఉంటాం, విమర్శించడానికి కానీ, వాళ్ళని బహిర్గతం చేయడానికి కానీ చాలా తొందరపడతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తులను మనం సరిచేయాల్సి వచ్చినప్పుడు ఏమని రాస్తాడంటే, నేను కూడా ఆ రీతిగా బలహీనపడతానేమో, నేను కూడా అట్లాంటి పొరపాట్లు చిక్కుపడతానేమో అన్న భయముతో, సాత్వికంతో అట్టి వారిని మనం మంచి దారికి తీసుకుని రావాలి. ఈ కన్సర్న్ మనకు ఉండాలి. ఈ చివరి దినాల్లో శత్రువు మన తోటి సహోదరి సహోదరులను వంచేదానికి, అపవిత్రపడేదానికి, ప్రభు రాకడకు వారు దూరమయ్యేదానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. బహుశా అవి వారి జీవితాల్లో కలిగిన శ్రమలు కావచ్చు, దాన్ని ఆస్కారంగా చేసుకుని వాళ్ళని వంచేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక తోటి సహోదరుడిగా, సహోదరిగా నీ బాధ్యత ఏంటి? డోంట్ లూజ్ యువర్ లవ్. నీ ప్రేమను పోగొట్టుకో మాకు. ప్రేమ విస్తారమైన పాపములను కప్పుతుంది. ప్రాయశ్చిత్తం చేయి వాళ్ళ కొరకు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించు. వాళ్ళని రికవర్ చేసేదాని కొరకు నీ ప్రేమను ఎంతగైనా వినియోగించు. తద్వారా ప్రభు చెంతకు వారిని నడిపించేదానికి మనం ప్రయత్నం చేయాలి. లేవీ కాండం 4వ అధ్యాయం, లేవీకాండం 4వ అధ్యాయం 20వ వచనం. లేవీకాండం 4వ అధ్యాయం 20వ వచనం. అందరికి కలిసి చదువుతాం. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్టు దీనిని చేయవలను, అట్లే దీని చేయవలను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా. సో ఇప్పుడు ప్రాయశ్చిత్తంలో మరేం కనపడుతుంది? క్షమాపణ కూడా కనపడుతుంది. కవర్ చేయడం మాత్రమే కాదు, కడగడం మాత్రమే కాదు, ప్రాయశ్చిత్తులు ఇంకేం కనపడుతుంది? క్షమాపణ కనపడుతుంది. కొన్నిసార్లు మనం ప్రాయశ్చిత్తం చేస్తాము అంటే వాళ్ళ పాపాలు కప్పుతాము, కానీ నిజంగా హృదయపూర్వకంగా క్షమించలేము వాళ్ళని. హృదయపూర్వకంగా ప్రభు నేను మిమ్మును క్షమించిన ప్రకారం అన్నాడు ప్రభు, కదండి. ఎఫెసీ 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం, నేను మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు. మన క్షమాపణ ఎలాంటిది చెప్పండి? ఒకవేళ మనం తాత్కాలికంగా క్షమించిన, మన రిమెంబరెన్స్లో మాత్రం స్టాంప్ అయి ఉంటుంది అది, కదా. మామూలుగా చదువులు అయితే గుర్తుండవు మనకు, సబ్జెక్టు గుర్తుండదు, అవన్నీ మర్చిపోతుంటాం. పరీక్షలు రాగానే అన్న ప్రార్థన చేయండి, కొంచెం జ్ఞాపకశక్తి వచ్చాడు చదువుకున్నాను కానీ గుర్తుండలేదని. కానీ ఇతరుల పొరపాట్లు మాత్రం ఎంత స్టాంప్ అయి ఉంటాయో, డేట్తో పాటు ఏమేమి చేశారు, ఏ సంవత్సరం ఎక్కడ చేశారు ఏంటి అనేది క్షుణ్ణంగా చెప్తాం. మన ప్రభు ఆ రీతిగా చేయలే. ఎవరినన్నా క్షమిస్తే మర్చిపోయాడంతే. ప్రాయశ్చిత్తంలో క్షమాపణ ఉంది. ఒక వ్యక్తి పాపాన్ని కప్పడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి యొక్క పాపాన్ని కడగడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి చేసిన దాన్ని మనం ఏం చేయాలా? ఫర్గెట్, మరిచిపో.
ఒకవేళ నువ్వు మర్చిపోకపోతే ఆయన ఏమన్నాడు చెప్పండి, నేను కూడా నిన్ను మర్చిపోను. మీరు మీ రుణస్థుల అపరాధములను క్షమింపని ఎడల నేను మీ రుణాలు కూడా క్షమించను. డిపెండ్స్, మనం ఎలా ప్రేమిస్తాం అన్న దాని మీద దేవుని యొక్క ప్రేమ మన మీద ఆధారపడింది. మత్తయి 18లో అదే ఉదాహరణ చెప్పాడు కదా, వాడు విస్తారంగా వాడి అప్పును క్షమిస్తే వాడు వచ్చి మెడబట్టుకున్నాడు అంటాడు. ఎవరిది? 50 రూపాయలు అప్పున్నాడు మెడబట్టుకున్నాడు. ఇస్తావా సస్తావా? పాపం బట్టలు చూశారు, రాజు కంప్లైంట్ చేశారు, రాజా 1,000 రూపాయలు క్షమించేవాడికి వాడు 50 రూపాయలు క్షమించలేకపోతున్నాడు. మళ్ళీ వాడిని పిలవండి. అని పిలిచి ఏం చెప్పాడు చెప్పండి, రే కడపటి కాసు చెల్లించే వరకు ఇక్కడి నుంచి నువ్వు పోవడానికి లేదన్నాను. క్షమాపణ దేని మీద ఆధారపడింది? మనం ఇతరులు ఎలా క్షమిస్తామన్న దాని మీద ఆధారపడింది. ఎన్ని పర్యాలు ప్రభు దగ్గరికి మనం వెళ్తాం చెప్పండి క్షమాపణ కొరకు? దినానికి ఎన్ని పర్యాలు వెళ్తారు? నాకు తెలిసి మీ కాన్షియన్స్ కన్నా చురుగ్గా పనిచేస్తుంటే దినానికి ఎన్నిసార్లు పోతారో చెప్పడానికి లేదు. మీ కాన్షియన్స్ కన్నా చురుగ్గా పనిచేస్తుంటే, సెన్సిటివ్గా ఉంటే ఎన్నిసార్లు మనం ప్రభు దగ్గరికి వెళ్తామో కడగమని. అలాంటప్పుడు ఇతరుల విషయంలో మన ప్రేమను ఎట్లా వ్యక్తపరుస్తున్నాం? ఈ చివరి దినాల్లో ఈ ప్రేమ లోపిస్తుంది మనలో. ఇతరుల పాపాలు కప్పే విషయంలో, ఇతరులను కడిగే విషయంలో, ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి వారిని వారు చేసిన పొరపాట్లు మర్చిపోయే విషయంలో. లేవికాండం 25వ అధ్యాయం లేవికాండం 25వ అధ్యాయం 9-10 వచనాలు అందరికి కలిసి చదువుతాం. లేవికాండం 25వ అధ్యాయం 9-10 వచనాలు అందరికి కలిసి. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదం చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా శృంగనాదం చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా ఏబదేవ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగిందని చాటింపవలను. అది మీకు సునాదముగా ఉండను. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావాలి. ప్రాయశ్చిత్తంలో కనబడే మరొక సంగతి ఏంటిది అమ్మా? విడుదల. విశ్వాసం, స్వాస్థ్యం, వెరీ గుడ్, సంతోషం. ప్రాయశ్చిత్తార్థ దినాన ఏం చేయాలంట? శృంగనాదం చేయాలి. శృంగనాదం అంటే ఏంటి తెలుసా? మీకు అర్థం కావాలంటే చెప్తాను. సందర్భం ఏంటంటే చూడండి, ఒకవేళ నేను మీ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను, అందువలన మీరు నాకు ఒకవేళ 1 ఎకరం కుదువ పెట్టారు నా దగ్గర. ఇప్పుడు ఆ ఎకరాన్ని నేను వాడుకుంటున్నాను. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, అట్లా ఎవరైనా నీ సహోదరులు నీ దగ్గర కుదువ పెడితే ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు? 6 సంవత్సరాలు వాడుకోవాలి. 7వ సంవత్సరం విడుదల అవుతుంది. అది విడుదల అవుతుంది. విడుదల అయితే వాడు 100,000 కట్టినా కట్టకపోయినా ఏం చేయాలి? వాడి పొలం వాడికి ఇచ్చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, అది ప్రాయశ్చిత్తార్థ సంవత్సరం అన్నాడు. ఇప్పుడు వాడు 100,000 కట్టకుండానే వాడి పొలాన్ని వాడికి ఇచ్చేసేటప్పుడు నీకు సంతోషమా దుఃఖమా చెప్పండి? సంతోషమా దుఃఖమా? ఎంత కడుపు మండుతుంటుంది మనకు కదా. అరే 6 సంవత్సరాలు అయిపోతుంది, ప్రాయశ్చిత్తార్థం, వీటి గాడిది కట్టలేదు అని అనుకుంటా ఉంటాం. పొరపాటున 7వ సంవత్సరం వచ్చిందా, శృంగం ఊదాలంట. అది మీకు సునాదం, ఇట్స్ ఎ జూబిలీ, సంతోషించేటువంటి సంవత్సరం అది. ఎందుకు? వస్తున్నందుగా పోతున్నందుగా. పోయేవాడు సంతోషపడాలా?
వచ్చేవాడు సంతోషపడాలా, అందరు సంతోషపడాల్సింది. ప్రాయశ్చిత్తంలో సంతోషం కూడా కనబడదు. ఇప్పుడు ఒక వ్యక్తి పాపాన్ని కప్పే విషయంలో, ఒక వ్యక్తిని కడిగే విషయంలో, ఒక వ్యక్తిని క్షమించే విషయంలో నువ్వేం కావాలి? మనం ఏం చేస్తాం? ఎవరినన్నా క్షమిస్తున్నామంటే ఎంత మెహర్బానీ చేసినట్టు ఫీల్ అయిపోతాం మనం. గుర్తుంచుకో అన్నట్టుగా ఉంటాను. ఆర్ యూ హ్యాపీ? క్షమించే విషయంలో సంతోషిస్తున్నావా? అయ్యో నా సహోదరుని పాపాన్ని కప్పగలిగాను నేను, నా సహోదరుని కడగగలిగాను, శుద్ధి చేయగలిగాను, వాడిని క్షమించగలిగాను, వాడికి నాకు మధ్యలో ఏం లేకుండా పోయింది, మళ్ళా ప్రేమ రెస్టోర్ అయింది అన్న సంతోషం ఉందా నీకు? ప్రాయశ్చిత్తంలో ఉన్నటువంటి భావాలు ఇవన్నీ కూడా దేవుడు మన ఎడల తన ప్రేమను కనపరిచినప్పుడు ఆ ప్రేమ యొక్క ఔన్నత్యమైన స్థితి ఎంత ఉంది అన్న విషయాన్ని బయలుపరచడానికి తన కుమారుని ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేశాడు. ఇందులో ప్రేమ ఉంది అన్నాడు. ఇది నా అదే ప్రేమ మనలో ఉండాలంటే ఆత్మలో మనకు కూడా ఏం రావాలి? పాలు రావాలి. నిజంగా దేవుని ఆత్మలో పాలు పొంది క్షమించేటువంటి అలాంటి మనస్తత్వం, అలాంటి ప్రేమ, కప్పేటువంటి ప్రేమ, కడిగేటువంటి ప్రేమ, క్షమించే ప్రేమ, క్షమించడంలో ఆనందించేటువంటి ప్రేమ మన జీవితంలో కలిగి ఉండాలి. ఇది నిజంగా మనలో ఉందంటారా? ప్రభు రాకడ సమీపించేటువంటి దినాల్లో ఈ ప్రేమ మనలో నుండి చల్లారిపోయేటువంటి ఆస్కారం ఉంది. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి మనల్ని క్షమాపణ అడిగినా కూడా క్షమించలేం మనం. అది పొరపాటు అయింది క్షమించు అంటే కూడా మనకు రాదు, ఏం రాదు, అంతా చేసి అడుగుతున్నావులే ఇప్పుడు అన్నట్టుగా ఉంటాం. మన ప్రభు ఎలా క్షమించాడు చెప్పండి? అడిగినప్పుడు క్షమించాడా? అడగక ముందే క్షమించాడా? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు అడగరు గనక వీరిని క్షమించమని చెప్పినటువంటి వాడు. క్షమించడంలో ఉన్నటువంటి ఔన్నత్యమైనటువంటి ప్రేమ నీ జీవితంలో నువ్వు పోగొట్టుకోకూడదు. దాన్ని మన జీవితాల్లో భద్రపరచుకోవాలి. అన్నిటి అంతం సమీపమైంది. సైతాను ఏం చేస్తాడంటే మనకున్నటువంటి మహిమ నుంచి మనల్ని ఏ రీతిగా వైదొలిగించడానికి మనలో ఒకలాంటి గ్రడ్జ్ తీసుకొస్తాడు, ద్వేషభావం తీసుకొస్తాడు, క్షమించలేనటువంటి మనస్తత్వాన్ని తీసుకొస్తాడు. తద్వారా వాడి యొక్క ఎయిమ్ అంతా ఏంటంటే నీ మహిమను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు దానిలోనికి రీచ్ కాకూడదు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ధైర్యంగా నువ్వు ఆయనను చూడకూడదు. నువ్వు ఆయన ఎదుట నిలబడకుండా ఉండాలి. నువ్వు ఒక దోషిగా నిలబడాలి. అది వాడి యొక్క ఉద్దేశం. ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయత్నిద్దామా? ప్రేమను పోగొట్టుకుందామా? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయేటువంటి దినాల్లో ప్రభు బిడ్డలము, ప్రభువుకు చెందిన వారము, అక్షయ బీజము నుండి పుట్టిన వారము అన్నదానికి రుజువేంటి? ఇది స్వాభావికంగా వచ్చేటువంటిది. రక్షణ అనుభవం లేకపోతే, ఆత్మచేత నింపబడినటువంటి అనుభవం నీకు లేకపోతే ఇటువంటి ప్రేమను ప్రదర్శించడం చాలా చాలా కష్టం. విని నేర్చుకుంటే వచ్చేది కాదు, అనుకరిస్తే వచ్చేది కాదు. ఈ ప్రేమ సహజంగా ఆ నైజంలో రావాలి. తద్వారానే మనం ప్రేమించడం అనేది చాలా సులభమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తొమ్మిదో వచనం అందరికి కలిసి చదువుదాం. 9వ వచనం అందరికి కలిసి, సణుగు కొనకుండా ఒకనికి ఒకడు. సో మూడవ ఏరియా ఎక్కడ మన జీవితంలో ఎఫెక్ట్ అవుతుంది అనంటే ఆతిథ్యం ఇచ్చే విషయంలో.
మొదటిది మన ప్రార్థన జీవితం మీద అది ఎఫెక్ట్ అవుతుంది. రెండవది మన ప్రేమ మీద అది ఎఫెక్ట్ అవుతుంది. మూడవది ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో అది ప్రభావితం చూపిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో అన్నీ బాగున్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు మనం ఇతరులకు ఆతిథ్యం చూపడం మనకు బహుశా సులభమే. శ్రమలు విస్తరించినప్పుడు, కష్టాలు ఎక్కువ అవుతున్నప్పుడు, మనకే తినటానికి సరిగా లేనప్పుడు, మన అవసరతలు తీరగా అరకొరగా మనకు తీర్చుకుంటా ఉన్నప్పుడు మనం ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం అనేది అసలు సిసలైన పరీక్ష కదా. కానీ ఈ చివరి దినాల్లో మనం ఏం చేయాలండి చెప్పండి? ఆతిథ్యం ఇవ్వాలి. ఇస్తూ ఎట్లా ఉండాలి? సణుక్కోకుండా ఆతిథ్యం చేయాలి. సణుక్కోకుండా ఈ నాకేం లేదంటే నాయన కలబడ్డాడే అన్నటువంటి భావన రాకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. మొదటి 4 వచనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరికి కలిసి చదువుతాం. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోనూ, పరిశుద్ధుల కొరకైన పరిచర్లో పాల్పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు. వారు తమ సామర్థ్యం కొలదయే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మాసిదోనియాలో ఉన్న సంఘం ఆతిథ్యానికి మారుపేరని చెప్పాలి. ఆతిథ్యానికి మారుపేరని చెప్పాలి. వీళ్ళు ఎవరు అనంటే వాళ్ళు నిరుపేదలు. వాస్తవానికి వారు నిరుపేదలు. రెండవది, ఆ దినాల్లో క్రైస్తత్వాన్ని స్వీకరించినందుకు వెలివేయబడినటువంటి వారు, అంటే చట్టపరంగా వాళ్ళకున్న రైట్స్ పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకు పౌర హక్కులు అని ఉన్నాయి కదా, పౌర హక్కులు ఉన్నాయి. ఇది నన్ను కూడా కొంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు వాళ్ళు అంటే దే హ్యావ్ రైట్, వాళ్ళకి ఆ హక్కు ఉంది రాయటానికి. రేపు పొద్దున వాళ్ళు ఒకవేళ దానిలో ప్రతిభ చూపిస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు ఒక పౌరుడు కాబట్టి, దేశ పౌరులు కాబట్టి వాళ్ళకి ఆ పౌరసత్వాన్ని బట్టి వచ్చినటువంటి అధికారాలు. ఆ దినాల్లో క్రైస్తవులు విశ్వసించిన కారణం చేత, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణం చేత వారిని వెలివేశారు. వారికి పౌరసత్వం కూడా లేదు, ఒక పౌరుడికి ఉండేటువంటి హక్కులు కూడా లేవు. అందువలన వాళ్ళని ఏ ఉద్యోగాల్లో తీసుకోలేదు. కొంతమంది ఉద్యోగాల్లో ఉంటే ఆ ఉద్యోగాల నుంచి వాళ్ళని బయటికి పంపించేశారు. ఆ దినాల్లో వ్యాపార సంఘాలు ఉండేవి. కనీసం వ్యాపారం చేసుకుందామంటే ఆ యూనియన్లో నీకు సభ్యత్వం ఉండాలి. దానిలో కూడా వాళ్ళకి సభ్యత్వం ఇచ్చేవాళ్ళు కాదు. అటు వ్యాపారం చేసుకోలేక, ఇటు ఉద్యోగాలు లేక, కేవలం కష్టపడి పని చేసుకొని కూలినాలి చేసుకొని సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లోనికి చాలామంది విశ్వాసులు వెళ్ళిపోయారు. అట్లాంటి విశ్వాసుల గుంపు ఈ మాసిదోనియాలో ఉంది. యెరూషలేములో కరువు సంభవించింది, విశ్వాసులైన వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని అంటే దాతృత్వం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళని గురించి రాయబడిన కొన్ని విషయాలు చూడండి. 2వ వచనం, ఏలైనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా. మనదైతే ఏమని రాసుకోవాలా? బహు శ్రమల వలన పరీక్షించబడగా అలుపు లేకుండా సణిగిరి అని రాసుకోవాలేమో. మనం సణిగే విషయానికి వస్తే మనకి అలిపే ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం చూడండి. శ్రమల్లో సంతోషించారు వాళ్ళు, ఇబ్బందుల్లో సంతోషించారు.
మిమ్మల్ని వెలివేశారు అంటే సంతోషించారు. ఉద్యోగాలు అంటే మిమ్మల్ని తీసేశారంటే సంతోషపడ్డారు. మీకు ఏ రైట్స్ లేవో ఒక పౌరుడిగా ఉండడానికి వీల్లేదు అంటే సంతోషపడ్డారు. శ్రమలు విస్తరించగా వాళ్ళు సంతోషపడ్డారు. ఆ తర్వాత అదే వచనంలో సంతోషించరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఎంత విస్తరించిందంట, నాలుగో వచనం చివరి భాగంలో, వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చిరి. వాళ్ళకు నా సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారంట. సామర్థ్యము అని చెప్తున్నప్పుడు మనకున్న కలిమిలో మన కనీస అవసరతలు తీర్చుకోగా మిగులు ఉంటుంది కదండి. ఆ మిగులులో మళ్ళీ నువ్వు ఎంత ఇస్తావు అనే దాని మీద నీ సామర్థ్యం ఆధారపడింది. ఒకవేళ నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నా కనీస అవసరతలకు 8 రూపాయలు ఖర్చు అయినాయి, 2 రూపాయలు మిగిలింది, ఈ 2 రూపాయల్లో నువ్వు దాతృత్వం చేయడానికి నీ సామర్థ్యం ఉంటుంది. 10 రూపాయలు ఇస్తావా, 1 రూపాయి ఇస్తావా, 1.5 రూపాయి ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా అనేది ఆధారపడింది. వీళ్ళు 2 రూపాయలు ఇవ్వడం కాదు, వాళ్ళ కనీస అవసరతలు కూడా కట్ చేసుకొని ఇచ్చారంట. అది సామర్థ్యానికి మించి ఇవ్వడం అంటే. ముందు మనం ఎలా చేస్తాం చెప్పండి, ముందు నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఆ తర్వాత మిగిలితే బ్యాంకులో వేసుకోవద్దు. ఇలా ఆలోచన పోతుంది మనకు. వాళ్ళు నిరుపేదలు, చాలా కష్టపడి సంపాదించారు, కానీ వారి దాతృత్వం విస్తరించింది. తమ సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు వాళ్ళు. ఎలా ఇచ్చారో చూడండి, 3వ వచనం, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్లోనూ పాలు పొందు విషయంలో మనఃపూర్వకంగా ఎట్లా ఇచ్చారంట, మనఃపూర్వకంగా, హోల్ హార్టెడ్లీ. కొన్నిసార్లు మనం ఇస్తాం కానీ లోపల తిట్టుకుంటూ ఉంటాం, ఈ పని మాల పనికి మాలనోడికి ఇవ్వాల్సి వచ్చింది అని మనం తిట్టుకోవచ్చు. కానీ వాళ్ళు ఎలా ఇచ్చారంట చెప్పండి, హోల్ హార్టెడ్లీ, మనఃపూర్వకంగా ఇచ్చారు. ఇచ్చేటప్పుడు సణుక్కోలేదు, గొనుక్కోలేదు. ఆ తర్వాత ఎలా ఇచ్చారో చూడండి, మమ్మను వేడుకొనుచు. వేడుకోవడం అంటే మమ్మను వేడుకొనుచు అంటే అర్థం ఏంటి? నాకేం అర్థమవుతుందంటే, అపోస్తలులు పాపం వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇస్తూ ఉంటే వాళ్ళకి కళ్ళనీళ్ళు వచ్చినాయంట. ఎవరికి? అపోస్తలు. ఇంత బీదలు, అసలు వాళ్ళకే తినడానికి సరిగా లేదు, వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వటం ఏంటి? వాళ్ళకి కళ్ళనీళ్ళు తిరిగి అపోస్తలు ఆపారంట, వదిలేరా, నాకు తెలుసు కదా మీ పరిస్థితి, తెలుసు కదా మీ ఆర్థిక స్థితి, మాకు తెలుసు కదా, మీకు ఈ మనసుంది చాలు, మీరు అంతగా ఇవ్వనవసరం లేదు అని ఆపితే వీళ్ళేం చేశారు? మనకు కానీ ఎవరన్నా అట్లా ఆపితే ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ఈ వ్యక్తికి ఇట్లాంటి ఆలోచన ఇచ్చినందుకు అని అనుకుంటాం మనం కదండి. అసలు ఇవ్వటమే కష్టం, ఇచ్చేది పొరపాటున ఏదన్నా పూనుకొని ధైర్యం చేసి సాహసం చేశామంటే, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే మనకు మహాపండగ. ప్రభువా సహోదరుని దీవించు, ఆశీర్వదించు, వర్ధిల్ల చేయి, ఎట్లాంటి మంచి సలహా ఇచ్చాడు అనుకుంటాం. కానీ వాళ్ళు వద్దు అంటుంటే బ్రతిమలాడారంట, లేదు మీరు తీసుకోవాల్సిందే, తీసుకోవాల్సిందే, బ్రతిమలాడిచ్చారు. క్రిందికి వస్తే 4వ వచనం, వేడు కొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే అంటే వాలంటీర్.
మన పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి. 10 సార్లు ప్రోత్సహిస్తే కానీ రాదు మనకు కదా. దాతృత్వానికి వచ్చి మెడబెట్టి గట్టిగా నేనెడితే పోతామేమో అయిష్టంగా, కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు అంట వాలంటీర్గా ఎవరు వాళ్ళకి చేయరు, వార్త తెలిసిందంతే. ఇలా ఉన్నారంట, ఇలా ఉన్నారంట అనేటువంటి వార్త తెలిసిందంతే. వాలంటీర్గా వాళ్ళు ముందుకు వచ్చారు, తమందరూ తామే వచ్చారు. 5వ వచనం అందరు కలిసి, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొని రీ. అంటే తమ్మును తాము కూడా ఇచ్చుకున్నారు. దే హ్యావ్ గివెన్ దెమ్సెల్స్ ఆల్సో, దే హ్యావ్ గివెన్ దేర్ పొసెషన్, దే హ్యావ్ గివెన్ దెమ్సెల్స్ ఆల్సో. వాళ్ళకున్నది ఇచ్చారు, వాళ్ళను కూడా ఇచ్చుకున్నారు. ఎటువంటి దాతృత్వం అండి ఇది? అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ దీని కొరకు మేము ఏదైనా ప్రయాసపడాల్సి వస్తే, మా సమయాన్ని వెచ్చించాల్సి వస్తే, దాని కొరకు మేము ఏదైనా క్రయం చెల్లించాల్సి వస్తే, ఒకవేళ మా శారీరకమైన శ్రమ అవసరమైతే, దాన్ని కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. వారు డబ్బిచ్చారు, వారు తమ్మును తాము కూడా ఇచ్చుకున్నారు. ఇది ఒక క్రైస్తవులుగా విశ్వాసులుగా మనకుండాల్సినటువంటి లక్షణం. ఇచ్చి దాతృత్యం మనం అసలు కలిగి ఉంటున్నామా అనేది మొదట ఆలోచించుకోవాలి. ఒకవేళ నీకు ఈ దాతృత్యం ఉంటే, మాసిదోనియా సంఘంలో కనబడుతున్న సుగుణాలు నీలో ఉన్నాయా? ఆర్ యు హ్యాపీ? ఇచ్చేటప్పుడు ఆనందించగలుగుతున్నావా? ఇచ్చేటప్పుడు మనఃపూర్వకంగా ఇవ్వగలుగుతున్నావా? సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నావా? బలవంతంగా ఇస్తున్నావా, మనఃపూర్వకంగా ఇస్తున్నావా? ఎవరన్నా బలవంత పెడితే ఇస్తున్నావా, లేకపోతే నీ అంతట నీవే ఇస్తున్నావా అని వాళ్ళతో ఉన్నటువంటి దాన్ని మనం ఆలోచన చేసి చూసుకుంటే, ఎక్కడ ఉంటున్నాం మనం? మన దాతృత్వం ఏది? ప్రభు రాక దినాల్లో శత్రువు మనల్ని ఈ విషయంలో కూడా వంచడం ప్రారంభిస్తాడు. అందుకే వాళ్ళని కూర్చొని రాస్తూ ఏమంటున్నాడు చూడండి, మొదటి వచనం అందరికి కలిసి చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన, ఇది ఏంటంటే చెప్పండి, ఇవ్వాలంటే కూడా ఏముండాలి? దేవుని కృప ఉండాలి. దేవుని కృప, ప్రభా మాకు కృపనివ్వు, కృపనివ్వు అంటే మనమేమనుకుంటామంటే, ఎంత కృప దొరికితే అంత వస్తుందేమో మనకు అనుకుంటాం. కృప దేని కొరకు కావాలి చెప్పండి? పొందడానికే, ఇవ్వడానికా? ఇవ్వడానికే కావాలి. కొరంతి సంఘానికి రాస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, క్రిందికి వచ్చేసరికి చూడండి, 7వ వచనం, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మాయడలున్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో, అలాగే మీరు ఈ కృపయందు కూడా. ఏ కృపయందు? ఏ కృపయందు? మేము ప్రసంగాలు చేయట్లో చాలా వృద్ధి పొందామండి, ఉపదేశాల్లో కూడా చాలా వృద్ధి పొందామండి, సువార్త చెప్పడంలో కూడా చాలా వృద్ధి పొంది చాలా సంతోషం. ఈ కృపయందు కూడా వృద్ధి పొందండి అంటున్నాడు పౌలు. ఎవరికి? కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ, మాసిదోయ సంఘాన్ని ఒక సవాల్గా పెట్టి, వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, ఎట్లా దాతృత్వం కలిగి ఉన్నారో చూడండి. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారు, నాకు చాలా సంతోషమే. సువార్తలు వర్ధిల్లుతున్నారు, సేవలు వర్ధిల్లుతున్నారు, మిగిలిన విషయాల్లో వర్ధిల్లుతున్నారు, ఆత్మీయంగా బాగానే పెంచబడుతున్నారు, ఇవన్నీ మంచిదే. కానీ ఈ కృపలో కూడా వర్ధిల్లేటట్టుగా చూసుకోండి. 10వ వచనం అందరికి కలుస్తాను. ఇందులో కూర్చి నా తాత్పర్యం చెబుతున్నాను. సంవత్సరం కిందటనే ఈ మంచి కార్యం చేయటం అందేగాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. చేయుట ఎందు తలపెట్టుట్లో ఫస్ట్ మనమే, చేసే దాంట్లో లాస్ట్ ఉంటాం.
ఏదన్నా విషయానికి వస్తే ఇమ్మీడియట్గా మనం యాక్షన్ మన మొదట మొదలైపోద్ది, చేసి తీరాల్సింది ఏమైనా కానీ అని తీర్మానం చేస్తారంట. కొరింథీ సంఘం మొట్టమొదటి తీర్మానం చేసేది చెయ్యి తలపెట్టుటలో వాళ్ళు మొదటి వాళ్ళు. యెరూషలేములో కరువు వచ్చింది, విశ్వాసులైనటువంటి వారు ఇబ్బందులు పడుతున్నారు అన్న వార్త తెలియగానే ఫస్ట్ స్పందించింది ఎవరు? కొరింథీలో ఉన్న సంఘం, మాసిదోనియా కాదు, కొరింథీలో ఉన్న సంఘం. అవును, మనం తప్పకుండా పంపాలి, ఏదన్నా చేయాలి, ఖచ్చితంగా మనం చేద్దాం అని తీర్మానం చేసి ఆ సంవత్సరం అయిపోయిందంట. ఒక పైసా రాళ్ళ సంవత్సరం అయిపోయింది తీర్మానం చేసి. కానీ ఈలోగా వీళ్ళు చేసేసారు. ఎవరు? మాసిదోని వాళ్ళు చేశారు. ఎలా చేశారో చెప్తున్నాడు, చెప్పి వాళ్ళ ముందు సవాల్ పెడుతున్నాడు. తలిచే దాంట్లో మొదటున్నారు కదా మీరు, చేసేదాంట్లో కూడా మొదటి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పటికైనా ఆ కృపలో వర్ధిల్లండి. ఇక మన ప్రభు యొక్క కృప ఆయనకి ఎంత ఉందో చెప్పాడు, చదవండి 9 వచనం అందరికీ కలిసి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. ఇక ఈ స్టేజ్కి మనం ఎప్పుడు వస్తామండి? మన ప్రభులో కనబడిన కృప ఎంత అంట? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడు అయిపోయినాడు. ఎందుకు? మనం ధనవంతులు కాదు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దరిద్రుడు ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటాడు, రిక్తుడు అంటే ఖాళీ అయిపోయాడు టోటల్గా. ఆయన దగ్గర ఒకవేళ 500,000,000,000 ఉంటే నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయడానికి 500,000,000,000 నీకు ఇచ్చేసి ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడు అయ్యాడు. ఎంత ఔన్నత్యమైన కృప అండి ఇది. ఎవరు చేయగలరు? ఇది సాధ్యమయ్యే విషయం కాదు. మరి ఆయన బిడలమైనటువంటి మనం, ఆయన సంతతి, ఆ అక్షయ బీజం నుండి పుట్టిన వాళ్ళము అని చెప్పుకుంటున్నటువంటి మనలో ఎంతపాటి కృప కనబడతా ఉంది? ఎంత స్పందించగలుగుతున్నాం మనం అక్కరలో ఉన్న వారిని చూచి, అవసరతలో ఉన్న వారిని చూచి, దరిద్రతలో ఉన్నటువంటి వారిని చూచి ఎంత స్పందించగలుగుతున్నాం? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ప్రభు రాకడ సమీపించేటువంటి దినాల్లో దాతృత్వం క్షీణిస్తుంది, తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. పైగా శ్రమలు విస్తరించే కొలది ఇది మరింతగా క్షీణించడం ప్రారంభిస్తుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు చేయడం మరింత సాధ్యపడదు. కానీ అటువంటి పరిస్థితుల్లోనే నీ దాతృత్వం విస్తరించాలా. ఇది నీ వలన జరిగేది కాదు, ఇది దేవుడు అనుగ్రహించే కృప. కనుక ఆ కృప కొరకు అర్థించాలి. ప్రభువా, మాకు ఆ కృపనివ్వు, ఆ సామర్థ్యం మాకివ్వు అని ప్రభువును మనం అడగగలిగితే నిశ్చయంగా ప్రభు అలాంటి ఔన్నత్యమైన స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ప్రార్థన చేసుకుంటాం.